హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీ అందరి కోసం హైటెక్ సిటీ పక్కనే ఉన్న శిల్పారామంగా అయితే వచ్చేసాము. భారతదేశంలోని హైటెక్ సిటీలో 65 ఎకరాల విస్తీర్ణంలో ఈ శిల్పారామం సాంప్రదాయం మరియు సాంస్కృతిక వారసత్వం యొక్క సుందరమైన వాతావరణం అయితే ఉంటుంది. అలాగే పచ్చని చెట్లతో, రకరకాల షాపింగ్తో మొత్తం ఈ శిల్పారామం అంతా కూడా మీకు చూడడానికి 1 డే అయితే పడుతుంది. అసలు ఈ శిల్పారామం భారతీయ కళలను మరియు హస్తకళను ప్రోత్సహించడం మరియు వాటిని పరిరక్షించడం, కళాకారులను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ వేదికను ఏర్పాటు చేసింది. ఈ శిల్పారామంలో మొట్టమొదటిగా మనకు కనిపించే షాపింగ్ ఏంటంటే మనకి ఈ సిరామిక్ పాట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. కానీ ఇందులో థౌజండ్స్ ఆఫ్ వెరైటీ మోడల్స్ అయితే ఉన్నాయి. మన కుండీలు ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో, గార్డెనింగ్ చేసే వాళ్ళకి మంచి పాట్స్ పెట్టుకోవాలి అనుకుంటే దీనిలో తీసుకోవడం చాలా మంచిది. చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అలాగే బౌల్స్, ప్లేట్స్ దగ్గర నుంచి మనకి మట్టి పాత్రలు కూడా ఉన్నాయండి ఇక్కడ అవైలబుల్గా. ఇక్కడ బోటింగ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఎంటర్ అయిపోయేది మాత్రం గ్రామీణ మ్యూజియంలోకి ఎంటర్ అవుతాం. ఈ గ్రామీణ మ్యూజియం అయితే చెట్లతో చుట్టూ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలు సాధారణ భారతీయ గ్రామం ఎలా ఉంటుంది అనేది చిత్రీకరించారండి. ఇవన్నీ కూడా 15 జీవిత పరిమాణాలు, అంటే గ్రామంలో ఎవరెవరు ఏ వృత్తులు చేసేవారు, వారి కళారూపాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టయితే చూపించారు. గ్రామీణ కళాకారులు రోజువారీ కార్యకలాపాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. శిల్పాలన్నీ కూడా మొత్తం మ్యూజియంలో వాళ్ళు వ్యవసాయం దగ్గర నుంచి కుమ్మరి, కమ్మరి, మొత్తం వడ్రంగి పనివారు, నేత పనివారు ఎవరైతే ఉన్నారో వారి చిత్రాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు గ్రామీణ శైలినన్నీ వివరించే విధానం
చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మంచి ఆట స్థలం కూడా ఉంది. అలాగే ఇక్కడ బర్డ్ పార్క్తో పాటు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ గేమ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయండి. ఇక్కడ తర్వాత మనం వెళ్ళిపోయే ప్లేస్ అయితే రాక్ మ్యూజియం. ఇది శాంతినికేతన్ చెందిన సుభద్ర బసు గ్రామంలో కనిపించే రాతి నిర్మాణాలతో తన సొంత రాతిని సేకరణ కలపడం ద్వారా ఇక్కడ రాక్ గార్డెన్ అనేది రూపొందించారు. నిజంగా సహజ నిర్మాణాలు రాక్ మ్యూజియంలో ఒక సుందర రూపంతో నిలిచిపోయాయి. ఈ రాక్ మ్యూజియం ఒక శిల్పారామంకి ఒక అద్భుత ఆకర్షణ.
ఇక్కడ ఇంకొక మ్యూజియం కూడా ఉంది, అదే జాతీయ హస్తకళల చేనేత మ్యూజియం. ఇందులో స్పెషల్గా భారతదేశంలో ఎక్కడ ఏ వస్తువు ఫేమసో అది మాత్రమే ఇక్కడ ఎగ్జిబిట్ చేయబడిందండి. ఇక్కడ మరి ముఖ్యంగా జాతీయ హస్తకళలు మరియు చేనేత మ్యూజియం అనేది ఉందండి. ఈ మ్యూజియంలో మనకి నిర్మల్ పెయింటింగ్స్, కొండపల్లి బొమ్మలు, అలాగే భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన వస్తువులను మాత్రం ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఎంత అద్భుతమైన కలెక్షన్ అంటే ఇవన్నీ కూడా ఒక్కసారైనా మనం చూడాలండి. అలాగే లేపాక్షికి సంబంధించి ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ షాప్స్తో పాటు నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఏమైనా కావాలి అంటే, ఒక పర్టికులర్ డిజైన్ కావాలి అంటే వీళ్ళు మేక్ చేసి కూడా ఇస్తున్నారు. అలాగే ఇక్కడ సారీస్, అజరక్ సారీస్ దగ్గర నుంచి డిజైనర్ ఏదైతే హ్యాండ్లూమ్ సారీస్ ఉన్నాయో, ప్రతి స్టేట్ నుంచి వచ్చిన సారీస్ అన్నీ కూడా ఉన్నాయండి. ఒక్కటి కాదు, ఇలానే చాలా షాప్స్ అయితే ఉన్నాయండి. మీకు తిరగాలి కానీ ఒక 400-500 షాప్స్ అయితే ఉన్నాయి. ఇవైతే షీ షెల్స్ ఏవైతే ఉన్నాయో దాంతో చేసిన క్లిప్స్ అన్నీనండి. ఇవైతే పటచిత్ర అంటాం కదా మనము, జిఐ ట్యాగ్ పొందిన ఈ చిత్రకళ అది. పేపర్స్తో చేసే ఈ చిత్రకళ అనేది జిఐ ట్యాగ్ కూడా పొందింది. ఈ శిల్పారామంలో కొన్న ఈ పెరల్స్ షాప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకొకటి, పెరల్స్ అనేవి ఒరిజినల్ సర్టిఫైడ్ పెరల్స్తోనే మనకి ఇస్తున్నారు. సో ఈ పెరల్స్ అనేవి ప్యూర్గానే ఉన్నాయి. నేనైతే ఇక్కడ కొన్ని పెరల్స్ షాపింగ్ అయితే చేశాను, చాలా క్యూట్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఈ బ్యాంగిల్స్ వచ్చి త్రిబులర్ మూవీలో ఏదైతే ఉందో ఎన్టీఆర్ గారు చేసి ఇస్తూ ఉంటారు కదా పాపకి బ్యాంగిల్స్, సో అవే బ్యాంగిల్స్ ఇక్కడికి వచ్చి పర్చేస్ కూడా చేశారట. సో ఇదైతే ఈ బ్యాంగిల్స్ అయితే నాకైతే చాలా నచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ కుర్తీస్ అనేవి చాలా బాగున్నాయండి. బయట కన్నా ఇక్కడ హ్యాండ్లూమ్, కంప్లీట్ హ్యాండ్లూమ్ కాబట్టి ఇవి రీజనబుల్ ప్రైస్ కూడా నాకు నచ్చింది. ఇక్కడ బార్గెయిన్ కూడా చేయొచ్చు, సో రీజనబుల్గానే ఇస్తున్నారు ప్రైస్ అయితే మాత్రం. ఇక్కడ లేడీస్కి కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఇక్కడ శిల్పారామంలో అయితే దొరుకుతుందండి. హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి, క్లిప్స్ దగ్గర నుంచి, మొత్తం మనం వేసుకునే ఫుట్వేర్ దగ్గర నుంచి అన్నీ చాలా బాగున్నాయి.